సిటీ కి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ శాంటి గాడు ఇక్కడనే ఉంటాడు లోకల్ అనే సినిమా డైలాగ్ యాదున్నదా మీకు సేమ్ అట్లనే రాష్ట్రానికి ఎంతో మంది గవర్నర్లు వస్తుంటారు పోతుంటారు గానీ మా పెద్ద సారు లోకల్ ఈడనే ఉంటాడు అనుకుంటారట బిఆర్ఎస్ ఫ్యాన్స్ గవర్నర్ కు ఓ నమస్తే పెట్టి ఆమె ఇచ్చిన దావత్లా ఓ నాలుగు ముద్దలు తినొస్తవోయేదానికి పెద్ద సారు సర్కారు ఇంత పెద్దలొల్లు ఎందుకు చేసుకుంటుంది అసలు గవర్నర్ తోని వీళ్ళ పంచాయతీ ఇంకా ఎందాక పోతది శిలికి శిలికి గాలివాన అయినట్టు వీళ్ళిద్దరి నడుమలొల్లి ఇంకెంత పెద్దగా అవుతుందో ఈ స్టోరీలో చూద్దాం ప్రతిపక్షాలు ప్రభుత్వాల నడమ లొల్లులవుడు పుట్టినప్పటి సంది చూస్తూనే ఉన్నాం గానీ గవర్నర్ సర్కార్ల నడమ లొల్లే కొత్తగా చూస్తున్నాం తెలంగాణలో తమిళసై మేడం గవర్నర్ పోస్టులు ఎక్కిన కాడికెళ్లి ఆమెను బీజేపీ పార్టీ మనిషి తీరే చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే సూచిర్యేమో గాని కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా మేడంను ఇబ్బంది పెడుతున్నారు అప్పుడోసారి ఇప్పుడోసారి సర్కార్ వాళ్లను మాటలన్నీ ఇడిచిపెట్టింది మేడం గాని ఇక రిపబ్లిక్ డే నాడు కూడా జెండా పండుగకు డుమ్మగొట్టి తనను తక్కువ చేస్తున్నారని చెప్పేవరకల్లా మీడియా ముంగట్నే సర్కారు మీద పెద్ద పెద్ద మాటలే అన్నది ఇక అప్పట్లోనే ఓ పారి కేంద్రానికి పోయి తెలంగాణ సర్కార్ కరెక్ట్ లేదని కంప్లైంట్ ఇచ్చింది మేడం ఇప్పుడు మళ్ళోసారి పోయి అసుంటి కంప్లైంటే రాసిచ్చే పని లేవడ్డదట లెక్కకు రిపబ్లిక్ డే జెండా పండుగను రాష్ట్ర సర్కారు చేయాలి గానీ చేయలేరు హైకోర్టు చేసి తీరాల్సిందే అని చెప్పినా కూడా పట్టించుకోలేదని లెటర్లో పాయింట్లు రాసుకొచ్చిందట అట్లనే గవర్నర్ అన్న భయం లేకుండా మేడం మీద బీఆర్ఎస్ లీడర్లు తలో మాటానుడు కూడా మేడంకు కోపం తెప్పిస్తున్నాయి వాళ్ళ గురించి కూడా లెటర్లో ముచ్చట్లా రాసి ఉంటుందని అనుకుంటున్నారు ఇక జెండావందనం అయిపోయినాక సర్కారు పెద్దలకు ఫామ్ హౌజులు కాదు జనాలకు ఫామ్లు కావాలి బంగ్లాలు కడితే సాలదు అభివృద్ధి చేయాలి అని మాటలన్నది ఆడికి నాకు తెలంగాణ జనాలంటే చాలా ఇష్టం వాళ్ళ కోసం ఎంతన్నా పోరాటం చేస్తా అన్నది ఆడికి ఒడిచిపోయింది అనుకున్నాం గాని తెలంగాణలో జెండా ఎగిరేసి పుదుచ్చేరికి పోయింది మేడం ఈమె ఆడ లెఫ్టినెంట్ గవర్నర్ అన్నట్టు ఆడ కూడా తెలంగాణ సర్కారు మీద కోపాన్ని చూపెట్టింది కేసీఆర్ సర్కారు కరోనా సాకు చూపెట్టి రిపబ్లిక్ డే పండుగ చేయలేదు అదే ఖమ్మంలో 5 లక్షల మందితో సభ పెడితే రాని కరోనా జెండా ఎగిరేస్తే వస్తుందా అని అడుగుతున్నది వీటన్నిటి మీద కేంద్రానికి లిస్టు రాసి పంపిన ఏమైతుందో చూసుకుందామని బరాబర్ అంటున్నది మరి ఆ కంప్లైంట్ మీద కేంద్ర పోలీసులు ఎసుంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలే కొంపముంచి ఆ నివేదికల రాష్ట్రంలో పరిస్థితులు అస్సలు మంచిగా లేవు రాష్ట్రపతి పాలన పెట్టి తీరాల్సిందే అని రాస్తే ఏమైతుందో అని చాలా మంది అనుమానం కూడా పడుతున్నారు మరి కేంద్ర మౌలు యాక్షన్ తీసుకుంటారా రాష్ట్రానికి షాక్ ఇస్తారా అవన్నీ కాదని ఇద్దరికి నచ్చజెప్పి తోలుతారా నచ్చజెప్పినా వినకుంటే ఏమైతుందో చూడాలి అని పబ్లిక్ ఎదురు చూస్తున్నారు